లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్ వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్ తాడపల్లి గూడెంలో నిర్వహించిన వారాహి విజయబేరి సభకు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ కూటమిలో బలమైన నాయకత్వం ఉందని అన్నారు పద్నాలుగేళ్ల సీఎంగా చేసిన చంద్రబాబు మూడున్నర ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన కిరణ్ కుమార్ రెడ్డి వంటి నేతలు కూటమిలో ఉన్నారని వివరించారు ముఖ్యంగా మీ కష్టాలను నేను నేనున్నానని వ్యాఖ్యానించారు తాను ఎక్కడికి వెళ్ళినా కూటమి ప్రభుత్వం వస్తుందని ప్రజలే చెబుతున్నారని వెల్లడించారు ప్రజలు ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు కిర్లపూడిలో చెప్పాను ఈ వైసీపీ ప్రభుత్వం అన్ని కులాలకు ద్రోహం చేస్తుందని యువత భవిష్యత్తో నేను ఆటలాడుకోను ఈ ఐదేళ్లలో నేను సినిమాల ద్వారా దాదాపు రెండు వందల కోట్లు సంపాదించాను వకీల్ సాబ్ భీమ్ నాయక్ వంటి సినిమాలు చేశాను సుమారుగా డెబ్బై కోట్ల వరకు ట్యాక్స్ కట్టాను నేనేం దాచిపెట్టేవాడిని కాను నేను సుఖాలను వదులుకొని ఎందుకు వస్తున్నానంటే మీ పక్కన అండగా నిలబడేవారు ఎవరు చంద్రబాబు గారు జైల్లో ఉంటే ధైర్యంగా వెళ్ళింది ఎవరు ఆ ధైర్యం జనసేనకే ఉంది పవన్ కళ్యాణ్కే ఉంది కష్టం వచ్చింది మన పార్టీకి వాడి కాదులే కష్టం వచ్చింది మన కులం వాడికి కాదులే మన బంధువుకు కాదులే అనుకొని మనం ఇంట్లో కూర్చుంటే లాభం లేదు మానవ హక్కుల ఉల్లంఘన రాజకీయ వేధింపులు ఎక్కడ ఉన్నా ఖండించాల్సిందే అందుకే నేను చంద్రబాబు గారికి మద్దతు ప్రకటించానంటూ పవన్ కళ్యాణ్ వివరణ ఇచ్చారు